ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతుంటే అటు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఈసీ తో పాటు డీజీపీ కూడా ఏర్పాట్లపై అధికారులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పెట్టేందుకు అధికారులు కూడా సమాయత్తమవుతున్నారు. అటు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ చరిష్మాని నమ్ముకుంది. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కనబడుతోంది. ఇదే విషయానికి సంబంధించి ఈసీ ఏర్పాట్లపై వివరాలు ఇచ్చేందుకు యాదగిరి, బీఆర్ఎస్ వ్యూహాలు చెప్పేందుకు శివ, అలాగే బీజేపీ ప్లాన్లు వివరించేందుకు శ్రీనివాస్, ఇక కాంగ్రెస్ వ్యవహారాలు చెప్పేందుకు రాజు లైవ్లో ఉన్నారు. ఇసే ముందుగా ఈసీ విషయానికి వస్తే, సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది ఎన్నికల కమిషన్. ఇప్పటికే పలుసార్లు రాజకీయ పార్టీలతో సమావేశమైంది. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల గందరగోళంపై జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైన ఎన్నికల కమిషన్ ఓటర్ల నమోదు, డబుల్ ఓటర్ల తొలగింపు, ఒక్కో ఇంటిపైనే 30 నుంచి 40 ఓట్ల లాంటి వాటిపై సమీక్ష చేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా నజర్ పెట్టింది ఎన్నికల కమిషన్. ఎస్, మరిన్ని డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎస్ సూర్య, రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైందనే చెప్పొచ్చు. దీనికి అనుగుణంగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎలక్షన్ ప్రిపరేషన్లో ఉన్నాయి. ఇక దానికి అనుగుణంగానే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మొత్తం దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నేతల నుంచి సపరేట్గా 2-3 సార్లు ప్రత్యేకంగా దీనిపైన సమావేశం పెట్టారు. సో ఎట్లా ముందుకెళ్ళబోతున్నాము, ఏంటి ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుంది అనే దానిపైన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత అంటే డీజీపీ స్థాయిలో పోలీస్ అధికారులతో కూడా ప్రత్యేకంగా ఎలక్షన్కి సంబంధించిన అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంటే ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక పక్క సాధారణ అంటే ముందస్తు ఎలక్షన్స్ అయితే రావు, ఇప్పటివరకైతే అలాంటి ఇండికేషన్స్ ఏం లేవు. జనరల్ అంటే డిసెంబర్లో ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిసెంబర్లో ఎలక్షన్స్ నిర్వహించడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. దానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, గతంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఎలక్షన్లలో ఎలాంటి పొరపాట్లు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి పొరపాట్లు జరిగాయి, ఇక మనం సాధారణ ఎలక్షన్లో ఆ పొరపాట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎక్కడెక్కడ ఏ అధికారిని ఇన్ఛార్జ్ ఇవ్వాలి, అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిన అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలి అనే దానిపైన ఇప్పటికే చాలాసార్లు ఈ ఎలక్షన్కి సంబంధించిన అధికారులు చాలాసార్లు సమావేశమయ్యారు. ఇక ఓటర్ల విషయానికి వస్తే ఓటర్ల విషయంలో చాలా గందరగోళం నెలకొంటుంది. ఎప్పుడు ఏ ఎలక్షన్ టైంలో చూసినా ఎలక్షన్ కంటే ముందు ఒకలాగా ఉంటుంది, ఎలక్షన్ తర్వాత మరో ఎలక్షన్ టైంలో గందరగోళం ఉంటుంది. ఒక్కొక్క ఓటర్కి 2 ప్లేస్లలో ఉండడము, సో హైదరాబాద్లో కొందరికి ఉండడం, హైదరాబాద్ తర్వాత మళ్ళీ విలేజ్లలో కూడా వాళ్లకు ఓట్లు ఉండడం, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు ఒకే ఇంటిపైన 30 నుంచి 40 ఓట్లు ఉండడము, తర్వాత ఒక ఇంటికి సంబంధించి ఒక మారు పేరుకు సంబంధించిన వాళ్ళని ఒక్కొక్క పోలింగ్ కేంద్రం కాకుండా వేరే పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళకు ఓటింగ్ అవకాశం కల్పించడం, ఇలా చాలా రకాల గందరగోళ పరిస్థితులు అయితే మనం గతంలో చూసాము. అలాంటివి దొరలకుండా సాధారణ ఎలక్షన్లో అలాంటి పొరపాట్లు జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఇప్పటికే చాలాసార్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు సమావేశమయ్యారు. దీనిపైనే వచ్చే ఎలక్షన్ అంటే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఎలక్షన్స్ ప్రకటించినా మేము సిద్ధంగా ఉన్నాం అనే విధంగా ఎలక్షన్ అధికారులు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక దీంతోపాటు ప్రధానంగా ఈవీఎంల విషయానికి వస్తే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి, అందులో పనిచేయనివి ఎన్ని ఉన్నాయి, పనిచేసేవన్నీ ఉన్నాయి, ఒకవేళ రిపోర్ట్కి వస్తే వాటిని సెట్ చేసే ఎన్ని పనికి వస్తాయి, అవి కాకుండా పూర్తి స్థాయిలో పక్కన పడేయాల్సిన ఎన్ని ఉన్నాయి, వాటి ప్లేస్లో కొత్తవి తీసుకురావాల్సిన ఎన్ని అనే దానిపైన జూన్ 1 నుంచి దానిపైన పూర్తిగా చెకింగ్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ప్రకటించారు. ఇక హైదరాబాద్లో ప్రత్యేకంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఈ ఓటర్ల విషయంలో హైదరాబాద్లోనే ఎక్కువ గందరగోళ పరిస్థితి నెలకొంటూ ఉంది కాబట్టి హైదరాబాద్లో అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ అధికారులతో కూడా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించింది. దాంట్లో ఎలాంటి వ్యూహాన్ని పాటించాలి, మనం ఈ
ఈ ఫేక్ ఐడీలకు సంబంధించి ఫేక్ ఐడీలతో ఈ ఓటర్లు ఏవైతే క్రియేట్ చేస్తున్నారో వాటిని ఎలా అధిగమించాలి, వాటిని అడ్డుకునే విధంగా ఏం చేయాలి అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి కానివ్వండి, హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు సంబంధించి కానివ్వండి, ఓటర్ల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఇప్పటికిప్పటికి గనక ఎలక్షన్స్ ప్రకటించినా ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఎలా ముందుకెళ్ళొచ్చు, అన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు, సో ఓటర్స్కు ఎలాంటి ఇబ్బంది కాకుండా రాజకీయ పార్టీలకు ఎలాంటి గందరగోళం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే దానిపైన అయితే ఇప్పటికే ఒక స్పష్టతతోని ఎలక్షన్ కమిషన్ అయితే ఉన్నది. సో ఇప్పటికే ఆ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించింది, మేము ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సిద్ధంగా ఉన్నాము, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని ఉన్నామని చెప్పేసి ఎలక్షన్కి సంబంధించిన అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళ ఒక్కొక్క రాజకీయ పార్టీ నుంచి వాళ్ళ నేతలను పిలిచి ఈ రాజకీయ ఎట్లా ముందుకెళ్తున్నాము, ఏంటి ఆ ఎలక్షన్ కమిషన్ పాటించాల్సిన నిబంధనలు ఏంటి, రాజకీయ నేతలు ఎలాంటి నిబంధనలు తీసుకోవాలనే దానిపైన కూడా ఒక అవగాహన 2-3 సార్లు దీనిపైన ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించిన సిచ్యువేషన్ మనకు ఇక్కడ తెలంగాణలో కనబడతా ఉంది సూర్య. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. శివారెడ్డి దగ్గరికి వెళ్దాం. వచ్చే ఎన్నికలే టార్గెట్గా బీఆర్ఎస్ ఇప్పటి నుంచి అలర్ట్ అవుతుంది, ఎలక్షన్ 3లోకి పార్టీ క్యాడర్ను దింపేందుకు రెడీ అవుతోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు టార్గెట్గా వరుస సమ్మేళనాలు నిర్వహిస్తుంది. ఇక ఇందులో భాగంగా కుల సంఘాలతో భోజనాలు చేస్తున్నారు లీడర్లు. ఇటు ఎన్నికలే టార్గెట్గా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. విధుల్లోకి టెర్మినేటెడ్ ఆర్టీజీఎన్స్, బీఆర్ఏల రెగ్యులరైజ్, రెవెన్యూలో అడ్జస్ట్మెంట్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు జూన్ 5 నుంచి 2వ విడత గొర్రెల పంపిణీ చేపట్టనుంది. ఇటు సర్పంచ్ బకాయిల క్లియరెన్స్ చేసింది. జూనియర్ పంచాయతీల రెగ్యులరైజ్ కోసం కమిటీని వేసింది. ఎస్ డీటెయిల్స్ శివనాడికి తెలుసుకుందాం. శివ, ఎస్ చెప్పండి. ఎస్, ప్రభుత్వ నిర్ణయాలు ప్లస్ పార్టీ కార్యక్రమాలు అంతా కూడా ఎలక్షన్ టార్గెట్గా చేస్తున్నట్లు చాలా క్లియర్గా కనపడుతుంది సూర్య. ఇక కరెక్ట్గా 6 మంత్స్ ఎలక్షన్ ఆల్రెడీ మే అయిపోతుంది. ఇక జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లోనే ఎలక్షన్, నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ 1st వీక్లో ఎలక్షన్ ఉండొచ్చు. ఇక 1 మంత్ బిఫోరే ఎట్లా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లాస్ట్ మిగిలింది మధ్యలో 5 మంత్స్ మాత్రమే, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పార్టీ క్యాడర్ అంతా కూడా ఎలక్షన్ 3లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాస్ట్ 1-2 మంత్స్ పార్టీ మొత్తం కూడా ఆత్మీయ సమ్మేళనాలని గ్రామస్థాయి అధ్యక్షుడు, గ్రామస్థాయిలో ఉండే కమిటీల దగ్గర నుంచి మండల స్థాయి అధ్యక్షుడు, తర్వాత జిల్లా స్థాయి, ఇట్లా మొత్తం ఆత్మీయ సమ్మేళనాలు కేవలం ఇంటర్నల్ పార్టీ కార్యక్రమాలను పెట్టిండ్రు. కానీ ఇప్పుడు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుందన్న అకేషన్ని ఘనంగా జరిపేందుకు సిద్ధమైంది. ఈ అకేషన్ కూడా మొత్తం కూడా పార్టీ క్యాడరు, తర్వాత ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజలు, ఓటర్లు అందరిని కలిసే విధంగా 21 డేస్ కార్యక్రమాలు మొత్తం రూపొందించారు. జూన్ 2 జెండా ఎగరడం స్టార్ట్ చేస్తే మిగతా కుల సంఘాలతో మీటింగ్స్ కానీ, తర్వాత రైతులను, తర్వాత చెరువు మీద ఆధారపడిన కులాలను, సామాజిక వర్గాలను ఆ చెరువు దగ్గర తీసుకుపోయి చెరువు తెలంగాణ రాగముందు ఎట్లా ఉండే, ఈ 10 సంవత్సరాల్లో ఎట్లా మారింది చెరువు నిండా, ఇప్పుడు ఎండ నిండు ఎండాకాలంలో ఎట్లా నీళ్లు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు పంటలు ఎట్లా పండుతున్నాయి, తర్వాత ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది ఈ చెరువు, లేకపోతే గ్రౌండ్ వాటర్ పెరుగుదల, ఇవంతా మొత్తం కూడా 10 ఏళ్లలో ఏం చేంజ్ చేయగలిగింది గవర్నమెంట్ అనేది ఈ సమావేశాలు పెట్టి, కులాల వారికి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి, వాళ్ళతో భోజనాలు చేసి, ఆ చెరువుగట్టు దగ్గరనే భోజనాలు చేసి, అవసరమైతే ఈ కుల సంఘాల దేవతల టెంపుల్స్ ఉంటాయి, దేవుళ్ళ గుళ్ళు, ఆ దేవుళ్ళ గుళ్ళ దగ్గర జాతరల టైప్ చేసి అక్కడనే ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి, ఇట్లా మొత్తం కూడా కుల సంఘాల వారిగా ప్లస్ రైతులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఒక ఊళ్ళో పోతే రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, రేషన్ సామాను, లేకపోతే పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, ఇట్లా రైతు బంధు తీసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, రైతు బీమా అందిన వాళ్ళు ఉండొచ్చు, ఇట్లా మొత్తం లబ్ధిదారుల లిస్టులు మొత్తం కూడా గ్రామంలో ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి ఈ ఊరిలో ఇన్ని స్కీమ్స్ ఇచ్చినాం, ఈ ఊరిలో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇన్ని కుటుంబాలలో ఇన్ని కుటుంబాలకు ఈ స్కీమ్ వచ్చింది, ఇన్ని కుటుంబాలకు షాది ముబారక్ వచ్చింది, ఇట్లాంటి అన్ని ఆ ఊరిలో ఎంతమందికి ప్రభుత్వ పథకాలు అందినాయనేది మొత్తం ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆ ఊరోళ్ళందరినీ కూడా ఏకం చేసి ప్రభుత్వ లబ్ధిదారులు అందరితో కూడా సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనేది ఒక ఈ 21 డేస్ ప్రోగ్రామ్ కూడా మొత్తం అది ఒక్కొక్క రోజు ఒక కులం, ఒక్కొక్క రోజు ఒక సామాజిక వర్గం, ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం తీసుకొని 21 డేస్ మొత్తం కూడా పార్టీ క్యాడర్ను ఇన్వాల్వ్ చేసేటట్లు, ప్రతి ఊరిలో ఈ కార్యక్రమం జరిగేటట్లు ఒకటి ప్లాన్ చేసిండ్రు. ఇంకా ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం లాస్ట్ 3-4 డేస్ నుంచి తీసుకున్న నిర్ణయాలు మొత్తం కూడా ఎలక్షన్స్ టార్గెట్ పెట్టుకుని చేసినవి చాలా క్లియర్గా కనబడుతుంది. చాలా రోజులకి పెండింగ్లో ఉన్నాయి, ప్లస్ ధర్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు సర్పంచుల ఇష్యూ తీసుకుంటే సర్పంచులు 2 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళ ఫండ్స్ ఇస్తలేరని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్లోకి తీసుకొచ్చి ఇంట్లో బంగారం అమ్మి పనులు చేయించినాం, మా ఫండ్స్ మాకు ఇయ్యండి, మా డబ్బులు మాకు ఇయ్యను అని చెప్పి ధర్నాలు చేసినారు. చాలామంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేసినారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఒక మండలం మొత్తం కూడా ఇన్ని తర్వాత కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. కానీ ఈరోజు 1100 కోట్ల రూపాయలు సర్పంచులకు ఆ బకాయి వడ్డ డబ్బులు తీర్చేందుకు ఇవ్వబోతున్నామని ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించి సర్కారు ఇంకా రాలేదు.
కానీ అసలు నిన్నటిదాకా సర్పంచులకు అసలు బాకీలేము, సర్పంచులకు బకాయిలేము, అసలు సర్పంచులు ఎవరు ఊరిలో పనిచేయమన్నారు, ఇదంతా కూడా కావాలని ప్రతిపక్షాల కుట్ర అని కూడా అన్నారు. ప్రతిపక్షాల కుట్ర కావాలని సర్పంచ్ను ఎగదోస్తున్నారు ప్రభుత్వం మీద అన్నారు. కానీ ఇప్పుడు సర్పంచ్ను అడిగిందే నిజమైంది, సర్పంచులకు బకాయిలు ఉన్నాం, ఆ బకాయిలు తీర్చేందుకు 1100 కోట్ల రూపాయలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇట్టి ఆర్డిజన్స్ 200 మందిని టర్మినేట్ చేసిన ఉద్యోగులకు వెళ్ళి సమయం ఇస్తే, వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసము, వాళ్ళ జీతభత్యాల కోసము, వాళ్ళకి పీఆర్సీ కోసం వాళ్ళు సమయం ఇస్తే ఆ 200 మందిని తీసుకుంటున్నట్లుగా ఈరోజు ప్రకటించారు. అసలు మిషన్ భగీరథలో తర్వాత ఈ ఉపాధి హామీ పథకంలో 7700 మంది ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ధర్నా చేస్తే ఉద్యోగంలోకి తీసేసి 2 ఏళ్ళు తిప్పి తర్వాత ఉద్యోగంలో తీసుకున్నారు. కానీ ఆర్డిజన్స్ది మొన్ననే ఒక 10 డేస్ బ్యాక్ టర్మినేట్ చేసి ఎమ్మడే మళ్ళీ వాళ్ళని టర్మినేషన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా ఈ 2 విడత గొర్రెల పంపిణీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే 2 విడత గొర్రెల పంపిణీ వస్తుంది. జూన్ 5 నుంచి 2 విడతల గొర్రెల పంపిణీ నల్గొండ జిల్లాలో ప్రారంభించబోతున్నారని చెప్పారు. లాస్ట్ జరిగిన బై ఎలక్షన్స్ కావచ్చు, లాస్ట్ ఈ 5 ఇయర్స్లో జరిగిన చాలా అన్ని బై ఎలక్షన్స్ ముందు కూడా 2 విడతల గొర్రెల పంపిణీ జరిగింది, ఆగింది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇట్లా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు వీఆర్ఏల ఇష్యూ కూడా అట్లే ఉండే, వీఆర్ఏల ఇష్యూ అసలు ఇప్పటిదాకా పట్టించుకోలేదు. వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, సమ్మెలు చేసిన అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వీఆర్ఏల్ని అడ్జెస్ట్ చేస్తున్నాం, వీఆర్ఏల్ను రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో ఎక్కడ అడ్జెస్ట్ చేయాలో చేస్తాము, వాళ్ళ జీతపత్యాలు అవన్నీ కూడా కరెక్ట్గా చేస్తామని, వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిండ్రు. ఇట్లా మొత్తం త్రిభువన జీవో కూడా అట్లాంటిది. త్రిభువన జీవో 2018లో ఎలక్షన్స్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, అప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు నిర్మూలన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత బీసీ బంధు డిమాండ్ తెరమీదకి వస్తున్న టైంలో కులవృత్తులు చేస్తున్న వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు అని చెప్తున్నారు. కులవృత్తులు అంటే ఊళ్ళో ఉండి కులవృత్తులు చేసుకుంటున్న వాళ్ళే వస్తారు దానికి. ఇట్లా మొత్తం కూడా ఎలక్షన్ టార్గెట్గా ఓటర్లు, ఒక పక్క ప్రభుత్వ లబ్ధిదారులు, తర్వాత అసంతృప్తి ఏ వర్గాలు అసంతృప్తి ఉంది వాళ్ళందరినీ ఏదో విధంగా దారికి తీసుకొచ్చుకోవాలి. అసలు వాళ్ళ ఇబ్బంది ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది, ఆ డిమాండ్స్ అన్ని నెరవేర్చే ప్రయత్నాల భాగంగా ప్రభుత్వం వరుసగా ఒక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వస్తున్న నిర్ణయాలు మొత్తం కూడా ఎలక్షన్ టార్గెట్గా తీసుకున్న నిర్ణయాలుగానే క్లియర్గా కనబడుతుంది. అంటే ఎలక్షన్ అట్లా పార్టీ క్యాడర్ని మొత్తం కూడా ఎలక్షన్ మూల్లో దింపడం, ప్లస్ ప్రభుత్వ మీద వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సూర్య రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. ఇక బీజేపీ విషయానికి వస్తే వచ్చే ఎన్నికలే టార్గెట్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తోంది బీజేపీ. గెలుపుకు కీలకంగా భావించే పోలింగ్ బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, ఓటర్ జాబితాపై ఫోకస్ చేసింది కమలం పార్టీ. మోడీ 9 ఏళ్ల పాలన పేరుతో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. మరిన్ని వివరాలు శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. ఎస్ శ్రీనివాస్. సూర్య, మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగానే ఎన్నికల మీద సీరియస్గా దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేయడం, దాని తర్వాత శక్తి కేంద్రాల ఏర్పాటు, తర్వాత పన్నా ప్రముఖుల నియామకానికి సంబంధించి ఇవన్నీ కూడా సంస్థాగతమైనటువంటి విషయాలపై చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తూ వస్తుంది. జాతీయ నేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఇక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక బండి సంజయ్ మొత్తం పాదయాత్రకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 5 విడతల పాదయాత్ర నిర్వహించారు. 6 విడత పాదయాత్ర కూడా సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం ఇంకొక వైపు, అంటే ఒకవైపు ఏమో సంస్థాగత నిర్మాణం, మరోవైపు పాదయాత్రకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఒక ప్రణాళికను కూడా బీజేపీ రూపొందించింది. సో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మొత్తం కూడా సీరియస్గా ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేసింది. మరోవైపు సంస్థాగత నిర్మాణానికి సంబంధించి బూత్ కమిటీల ఏర్పాటు, తర్వాత పన్నా ప్రముఖుల నియామకం, ఇవన్నీ కూడా ఇంకొక వైపు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. సో మొత్తానికి ఎన్నికలకైతే సిద్ధమవుతుంది భారతీయ జనతా పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి ఒక పట్టుదలతోటి ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఈ మధ్యకాలంలో మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అట్లనే ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. దాంట్లో భాగంగానే ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి చేరే విధంగా ఒకవైపేమో సంస్థాగతంగా, అంటే పార్టీ బలోపేతానికి సంబంధించి మొత్తం బూత్ కమిటీల నియామకం, తర్వాత శక్తి కేంద్రాల ఏర్పాటు, పన్న ప్రముఖుల నియామకం ఒకవైపు, ఇంకొక వైపు ఏమో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అక్కడ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదన్నటువంటి విషయాన్ని మొత్తం కూడా ప్రజల్లోకి చెప్పి బీజేపీ వైపు తిప్పుకునేటువంటి ఒక కార్యక్రమాలు. ఈ విధంగా ఎన్నికలకైతే గత ముందు నుంచి, అంటే మిగతా రాజకీయ పార్టీల కంటే కూడా ముందు నుంచే భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతూ వస్తుంది. ఇక మొత్తం సూర్య 35,000 పోలింగ్ బూతులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. 35,000 పోలింగ్ బూతులకు ఒక్కొక్క బూత్లో కనీసం 800 నుంచి 1,000 ఓట్లు ఉంటాయి.
దీనికి సంబంధించి 22 మందితో ఒక బూత్ కమిటీని నియమిస్తుంది. భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది, అక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత ఒక పోలింగ్ బూత్ సంబంధించి 22 మందితో ఉన్నటువంటి ఒక బూత్ కమిటీని, మరోవైపు శక్తి కేంద్రాలు ఉంటాయి. అంటే ఒక కనీసం 2 నుంచి 3 వేల ఓట్లు ఉన్నటువంటి ఒక 3 పోలింగ్ బూతులు కలిపి ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ శక్తి కేంద్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల యొక్క సమస్యలు, ప్రజా సమస్యలు, ఓటర్లు అందరూ వాళ్ళ యొక్క లిస్టు, ఫోన్ నెంబర్లన్నీ కూడా వీళ్ళ దగ్గర, ఈ శక్తి కేంద్రాల దగ్గర ఉంటాయి. మరోవైపు పన్నా ప్రముఖులకు సంబంధించి, అంటే ఓటర్ లిస్టులో ఒక 30 మంది ఉంటే దీనికి సంబంధించి ఆ 30 మందికి సంబంధించినటువంటి పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఇవన్నీ కూడా పన్నా ప్రముఖ దగ్గర ఉంటాయి. సో ఇదే ఇంప్లిమెంటేషన్ ఉత్తరప్రదేశ్లో చేశారు, గుజరాత్లో చేశారు, పశ్చిమ బెంగాల్లో చేశారు. సో అక్కడ సక్సెస్ అయ్యాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధంగా, అంటే పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, బూత్ కమిటీలు, తర్వాత శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం, ఇంకొక వైపు పన్నా ప్రముఖులు ఏర్పాటు చేసుకోవడం, ఇది చాలా కీ రోల్గా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే దాదాపుగా 17 రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే ఈ 3 కమిటీలు చాలా కీలకంగా ఉంటాయనేది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బూత్ సశస్తీకరణ పేరుతోటి గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు సంస్థాగతమైనటువంటి పార్టీ నిర్మాణం, పార్టీ బలోపేతం, పార్టీ పటిష్టత, వీటి మీదనే ఎక్కువగా బిఎల్ సంతోష్ కానీ, తర్వాత నిన్న వచ్చినటువంటి ఆర్గనైజింగ్ జనరల్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్, మిగతా వీళ్ళందరూ కూడా దీని మీద ఎక్కువగా నిర్మాణం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు కేసీఆర్ వైఫల్యాలకు సంబంధించి మొత్తం కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా అమలు కాలేదన్నటువంటి విషయాలను ఒకవైపు ప్రజల్లోకి బీజేపీ తీసుకువెళ్తుంది. ఈ విధంగా ఒకవైపు ఏమో సంస్థాగతమైనటువంటి నిర్మాణం, ఇంకొక వైపు ఏమో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, సేమ్ టైంలో మొత్తం కూడా అంటే మోడీ ప్రభుత్వం పాలనలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయనేటువంటి విషయాల మీద పార్లమెంటు ప్రవాస యోజన పేరుతోటి కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తుంటారు. ఒకవైపు బహిరంగ సభలు, బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఇక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంటారు. ఇట్లా ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలను బీజేపీ తీసుకుంది. ఇక ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు కూడా మోడీ 9 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. పేరుకేమో మోడీ 9 ఏళ్ల పాలన అయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికలే టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఇంటింటికి బీజేపీ, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ పేరుతోటి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఇందులో భాగంగానే మొత్తం దేశంలో మోడీ 9 ఏళ్ల పాలనకు సంబంధించి పార్లమెంటు స్థాయిలో బహిరంగ సభలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వచ్చే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక 5-6 నెలల్లో ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఒక్కొక్క బహిరంగ సభను ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా, ఇతర ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇట్లా బహిరంగ సభలు, మరొక కార్యక్రమాలు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ యొక్క ఒకసారి పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక 2018 ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 117 స్థానాలకు పోటీ చేసింది. ఒక స్థానానికి 118 స్థానాలకు పోటీ చేసింది, ఒక స్థానానికి మాత్రం పోటీ చేయలేదు. కానీ ఒకే ఒక్క స్థానం గెలిచింది, 7% సీట్లను సాధించుకుంది. దాదాపుగా 14,50,000 ఓట్లను భారతీయ జనతా పార్టీ సాధించుకుంది. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఘోషమాల నుంచి రాజాసింగ్ గెలుపొందారు. కానీ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక దాదాపుగా 11 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది. 2018 ముందస్తు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 10,000 దాటినటువంటి నియోజకవర్గాలు 46 వరకు కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే కొంత భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ ఉంది, ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తామనేటువంటి సంకేతాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చారు. కాబట్టి జాతీయ నేతలు దృష్టి పెట్టారనేది రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు కానీ, జిహెచ్ఎంస్ ఎన్నికల్లో 48 వరకు కార్పొరేటర్ సీట్లను గెలుచుకున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా జిహెచ్ఎంస్ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలుపొందారు. ఆ తర్వాత హుజరాబాద్ విషయానికి వస్తే హుజరాబాద్లో ఈటల రాజేందర్ కూడా గెలుపొందారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కూడా అక్కడ కూడా దాదాపుగా 12,500 ఓట్లు మునుగోడులో బీజేపీకి 2018 వస్తే ఇప్పుడు దాదాపుగా 90,000 పైచిలకు ఓట్లు బీజేపీకి వచ్చాయి. సో ఇట్లా ఒక
పోలింగ్ శాతం తర్వాత ఓట్ల శాతం కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ స్పేస్ ఉంది అన్నటువంటి విషయాన్ని జాతీయ నేతలు గ్రహించారు కాబట్టి కొంత సీరియస్గా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణపై చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకొక వైపు టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇట్లా ఒకవైపు మొత్తం ప్రజల నుంచి మద్దతు ఉంది, బీజేపీ వైపు పబ్లిక్ చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తుంది, ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది, దాదాపుగా 20% మేర ఓట్లు సంపాదించింది. 2 ప్లేసులలో శాఖ 2 స్థానంలో ఉంది, ఒకటి హైదరాబాద్, 2 మహబూబ్నగర్. ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీ స్థానాల్లో కూడా 2nd ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది, 20% పైగా ఓట్లు సాధించుకుంది మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ తర్వాత కొన్ని పార్లమెంట్ ఎన్నికల్లో అంత పెర్ఫార్మెన్స్ చూపించకున్నా చెవెళ్ళ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, మిగతా చోట్ల దాదాపుగా 13% మేర ఓట్లు సంపాదించింది. ఆ తర్వాత మల్కాజ్గిరి, తర్వాత ఇంకొక మరొక 2-3 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు దక్కించుకుంది. సో ఇట్లా ఈ విధంగా 2018 ఎన్నికల్లో దాదాపుగా 2nd ప్లేస్లో 11 నియోజకవర్గాలు ఉన్నాయి, తర్వాత 46 నియోజకవర్గాల్లో 10,000 పైగా ఓట్లు వచ్చాయి, దాదాపుగా 7% ఓట్లను సంపాదించుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 20% మేర ఓట్లు సంపాదించుకుంది. కాబట్టి ఉప ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో 2018 నుంచి ఇప్పటి వరకు కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తామన్నటువంటి ధీమాతో అయితే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకొక వైపు జాతీయ నేతలు కూడా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా దాదాపుగా 4 రోజుల పాటు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలను చేపట్టింది సూర్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక హస్తం పార్టీ కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. కర్ణాటక గెలుపుతో స్పీడ్ పెంచారు లీడర్లు. కర్ణాటక స్ట్రాటజీనే తెలంగాణలో అమలు చేయాలని పీసీసీ డిసైడ్ అయింది. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ 2-1 అనే స్లోగాన్ ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిన్నటి విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు ఠాక్రే, రేవంత్ రెడ్డి. వచ్చే 4-5 నెలల్లో 25 సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొనేలా ప్లాన్ చేసింది హస్తం పార్టీ. ఎస్, మరిన్ని డీటెయిల్స్ రాజును అడిగి తెలుసుకుందాం. ఎస్ రాజు, తెలంగాణ కాంగ్రెస్ ఒకలాగుంది, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఒకేసారి సీన్ మారింది. అంతకన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఒకవేళ అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 పార్టీలను ఎదుర్కోవడం ఎట్లా అని ఒక సందిగ్ధతలో ఉండే. కానీ కర్ణాటక ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా రావడం, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మనకు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుంది అనే ఒక భావన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వచ్చింది. మొన్నటి వరకు గాంధీ భవన్ కూడా చాలామంది నేతలు రావాలన్నా కూడా రాని పరిస్థితి, కొన్ని కార్యక్రమాలకు పార్టీకి మీటింగ్లకు కూడా చాలామంది నేతలు దూరంగా ఉన్నారు. కానీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పూర్తిగా నేతలందరూ గాంధీ భవన్ బాట పట్టారు, నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు, అనుచరులకు కావచ్చు క్యాడర్ కావచ్చు టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానంటూ తెలిపే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు కూడా స్ట్రాటజీ ఏ విధంగా స్ట్రాటజీతో ముందుకెళ్ళాలనే ఒక కసరత్తులో పీసీసీ ఉంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళింది, దాన్ని ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా యూత్ డిక్లరేషన్ కావచ్చు ప్రకటించింది, దాంతోపాటు త్వరలోనే మహిళా అదేవిధంగా ఓబీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించాలని భావిస్తున్న పరిస్థితి, దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది. ఈ నెల 15 రోజులలో ఈ 2 డిక్లరేషన్ కూడా విడుదల చేయాలని భావిస్తుంది. దానికి ప్రియాంక గాంధీ లేకపోతే రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేయాలని అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు కూడా చేయాలి, నియోజకవర్గాల్లో కావచ్చు ప్రజలకు కావచ్చు టచ్లో ఉండాలని కూడా నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో వివరించడం కూడా జరిగింది. ఇటు ఠాక్రే కావచ్చు, అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు వైస్ ప్రెసిడెంట్లకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు కూడా నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కావచ్చు క్యాడర్లకు కావచ్చు పెద్ద ఎత్తున జోష్ వచ్చింది, దానికి అనుగుణంగానే మనం పనిచేయాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, మీరు తప్పకుండా సీరియస్గా
సమన్వయంగా పనిచేయండి అంటూ కూడా ఒక దిశానిర్దేశం వచ్చింది. టికెట్ల విషయానికి వచ్చినప్పుడు అయితే టికెట్లు పెద్ద పెద్ద నాయకులు పరిచయాలు ఉన్నంత మాత్రాన టికెట్లు ఇవ్వబడవు, టికెట్లు రావు. కంపల్సరీ గ్రౌండ్లో పనిచేయాల్సి ఉంటుంది. కంపల్సరీ గ్రౌండ్లో పనిచేసిన నేతలకు సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామంటూ నిన్న విస్తృత స్థాయి సమావేశంలో ఠాక్రే కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఒక సీరియస్ ఎఫర్ట్స్ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి కొడుతుంది. ఎందుకంటే కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మొన్నటి వరకు కూడా చాలామంది నేతలు, కొంతమంది సీనియర్ నేతలు అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ఒక డైలమాలో ఉండే. ఎందుకంటే ఎన్నికలకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగింది. మొన్నటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మా దగ్గర అంత డబ్బు ఎక్కడదంటూ కూడా చర్చించుకున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటాం, లేకపోతే మా వారసులను నిలబెడతాం, లేకపోతే ఎవరికైనా ఆశావాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకు టికెట్లు ఇప్పిస్తామని ఒక ఆలోచనలో. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎలాగైనా ఈసారి కంపల్సరీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది సీనియర్ నేతలు, జానారెడ్డి కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది, ఈ వచ్చే ఎన్నికల్లో నగరం సాగని చెల్లి నేను పోటీ చేయను, నా వారసుడు రఘువీరారెడ్డిని బరిలోకి దింపుతా అని ఆయన కూడా ప్రకటించింది. కానీ గత కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తర్వాత జానారెడ్డి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. మొన్న ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించాడు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంలో కూడా ముఖ్య నాయకులతో భేటీ అయిపోయాడు. గాంధీభవన్లో ఏ మీటింగ్ పెట్టినా కూడా జానారెడ్డి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా మిగతా నాయకులు కూడా, పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, అదేవిధంగా గీతారెడ్డి కావచ్చు, మిగతా నాయకులు, కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో ఎలా నిలబడాలన్నా వద్దా అని ఒక డైలమాలో ఉండే. కానీ కర్ణాటక గెలుపు వాళ్ళ ఆలోచనలను మార్చేసింది. వాళ్ళు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కంపల్సరీ మేమే సీఎం రేసులో ఉంటామని ఒక ఆశ వాళ్ళు కలిగించింది కర్ణాటక గెలుపు. ఇక పార్టీని కూడా బలోపేతం చేసే పనిలో ఉన్నారు. దాంతోపాటు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న కొన్ని డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా పీసీసీ జనరల్ సెక్రటరీలు కావచ్చు, వైస్ ప్రెసిడెంట్లు పోస్టులను కొన్ని పెండింగ్లో ఉంచింది అధిష్టానం కావచ్చు, ఇటు పీసీసీ కావచ్చు. అయితే మొన్న రీసెంట్గా దాదాపు 3.5 రోజుల క్రితము పెండింగ్లో ఉన్న 9 డీసీసీ ప్రెసిడెంట్లను కూడా ప్రకటించింది. వాళ్ళని కూడా గ్రౌండ్లో సీరియస్గా పనిచేయాలని కూడా దిశానిర్దేశించాను. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పార్టీ పదవులు లేక నిరాశతో ఉన్నారో వాళ్ళని కూడా పార్టీ పదవులు ఇచ్చి బుజ్జగించి స్పీడప్ చేయించాలనే ఒక ప్రయత్నం ఇక్కడ పీసీసీ చేస్తుంది. నిన్న కూడా జరిగిన సమావేశంలో కూడా గ్రామ మండల జిల్లా స్థాయిలో ఈ 3 లెవెల్స్లో కమిటీలను కూడా ఏర్పాటు చేయండి, ఈ నెల 30 వరకే కమిటీలను పూర్తిగా భర్తీ చేయాలి, ఆ లిస్టును పీసీసీకి పంపించాలి, అక్కడ ఎలాంటి లోటుపాట్లు కావచ్చు, ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు పార్టీల్లో కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ అనుకూలమైన వాతావరణాన్ని మనం గెలుపు దిశగా మలుచుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొన్న రీసెంట్గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కొంత బలమైన నాయకులను కూడా పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ కాంగ్రెస్ వీడిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. అవసరమైతే పార్టీ కోసము, తెలంగాణ ప్రజల కోసము అవసరమైతే 10 మెట్లు కూడా దిగుతా ఉంటూ కూడా ఒక కామెంట్ చేసి. సో ఇదంతా పరిణామాలు జరగడానికి కారణం ఏంటంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతోనే కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక మార్పు వచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ నేతలకు కూడా కొద్ది ఆశాభావం అయితే వచ్చిందని చెప్పాలి. దీంతో యాక్టివిటీస్ స్పీడప్ చేశారు. గాంధీభవన్లో డైలీ మొన్నటి వరకు బోసిపోయిన గాంధీభవన్లో గత 10-15 రోజుల నుంచి వెళ్ళి చాలా క్రౌడ్ ఎక్కువగా కనబడుతుంది. చాలా వరకు అంటే కొంతమంది 70-80 సంవత్సరాల ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా గాంధీభవన్కి వస్తున్నారు. మేము కూడా లైన్లో ఉన్నాము, లేకపోతే పార్టీ పదవులకు కావచ్చు, ఇతర టికెట్ల విషయంలో కావచ్చు అని కూడా వాళ్ళు కూడా గాంధీభవన్కి వచ్చి యాక్టివిటీస్ పెంచుతున్న పరిస్థితి. మరోవైపు కూడా ప్రియాంక గాంధీ కూడా నేరుగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్టయితే కనబడుతుంది. రానున్న 3-4 నెలల్లో అయితే తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తారు. దాదాపు 20-25 సభలు సమావేశంలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని నిన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఇదంతా చూసినట్లయితే రానున్న ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఉండేలాగా పావులు కలుపుతున్నది, దానికి అనుగుణంగానే స్ట్రాటజీ వేస్తున్న పరిస్థితి అని కడుతుంది సూర్య ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రాజు.